భారీ మెజారిటీతో గెలుపొందామని ఆనందపడ్డారు. అధికారంలోకి వచ్చామని ఉబ్బితబ్బిబయ్యారు. పాలకులుగా జిల్లాలో చక్రంతిపోవచ్చని సంబరపడ్డారు. తీరా గెలిచి అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసి జిల్లాకు వస్తే కనీసం అధికారుల పలకరింపులు కూడా ఉండడం లేదని వాపోతున్నారు ఆ జిల్లా నేతలు. మర్యాదల సంగతి సరే, కనీసం అక్కడి ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ఎత్తటం లేదట ఆ జిల్లా అధికారులు. దీంతో అధికారులకు మందలించలేక అధినేతకు ఫిర్యాదు చేయలేక నానా అవస్థలు పడుతున్నారట. అసలు ఈ పరిస్థితి కారణం ఏంటి? టీడీపీకి కంచుకోటగా ఉన్న విజయనగరం జిల్లాలో ఆ పార్టీని భూస్థాపితం చేసి క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. జిల్లాలో ఉన్న మొత్తం 9 సీట్లలో వైసీపీ ఎమ్మెల్యేలు భారీ మెజార్టీతో గెలుపొందారిక్కడ. దాంతో ఇక తమ ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలకి ఇచ్చిన హామీలను నెరవేర్చుతామన్న ఆనందంలో ఉన్న జిల్లాలోని ఎమ్మెల్యేలకి అక్కడి అధికారులు చుక్కలు చూపిస్తున్నారట. విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యేలకు అధికారులకు మధ్య రోజురోజుకి ప్రోటోకాల్ వివాదాలు రాజుకుంటున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని వాపోతున్నారు నేతలు. ముఖ్యంగా ఏజెన్సీ నియోజకవర్గాల్లో నుండి గెలిచిన ఎమ్మెల్యేలను కనీసం పట్టించుకోవడం లేదట జిల్లా అధికారులు. ఏ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టనట్టు వ్యవహరిస్తున్నారట. దీంతో చేసేది లేక ఇన్ఛార్జ్ మంత్రి శ్రీరంగనాథరాజ్, మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమావేశంలో తమ సమస్యలను ఏకరవు పెట్టుకోవాల్సి వస్తోంది ఎమ్మెల్యేలకి. జిల్లాలో విషజ్వరాలు విలయతాండవం చేస్తున్నా అధికారులు పట్టించుకోకుండా ఇతర వ్యాపకాలపై దృష్టి సారిస్తున్నారని, దీంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వాపోతున్నారు నేతలు. ఇక కొందరు అధికారులైతే కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదని, ప్రజల ఇబ్బందులను అధికారుల దృష్టిలోకి తీసుకెళ్లి పరిష్కారం చూపించాలని ఆశతో ఉన్న తమకి కొందరు అధికారులు చుక్కలు చూపిస్తున్నారని మంత్రుల ముందు వాపోతున్నారట అక్కడి ఎమ్మెల్యేలు. ఇక జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా పేరొందిన గిరిజన నేత సాలూరు ఎమ్మెల్యే పిడిక రాజన్నదొర అయితే 4 సార్లు గెలిచిన సీనియర్ ఎమ్మెల్యేగా తనకు కూడా కొందరు అధికారులు కనీస గౌరవం ఇవ్వడం లేదని మండిపడుతున్నారట మరో ఎమ్మెల్యే. ఇక డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ప్రోటోకాల్ విషయంలో కూడా జిల్లా అధికారులు చిన్నచూపు చూస్తున్నారంటూ ఆమె అనుచరులు వాపోతున్నారు. పేరుకే డిప్యూటీ సీఎం అయినా కనీసం జిల్లాలో మరో మంత్రికి ఇచ్చిన గౌరవం కూడా ఆమెకు ఇవ్వడం లేదని తెగ ఇదైపోతున్నారు. ఇక ద్వితీయ స్థాయి కేడర్ అయితే ఎమ్మెల్యేల మాటే అధికారులు వినడం లేదు. మనమెంత అంటూ తమ పనుల కోసం సైతం జిల్లా ఉన్నతాధికారుల వద్దకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. మొత్తానికి విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యేలు అధికారులకి మధ్య నడుస్తున్న ప్రోటోకాల్ వివాదానికి ప్రభుత్వ పెద్దలు తెరదించకపోతే జిల్లాలో పాలన గాడి తప్పి అభివృద్ధి అటకెక్కే ప్రమాదముందంటున్నారు సీనియర్లు.